మాట అంటే ఇదేరా అటు 11 మంది ఇటు 10 మంది గ్రేట్ బ్రిటన్ భారత్ ముప్పు తిప్పలు పెట్టింది ఆఖరి నిమిషం వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో మన హాకీ జట్టు విజేతగా నిలిచింది ఇక ఇదే ఊపును సెమీస్ లో కూడా చూపుతుందని ఇండియన్ ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు హాకీ క్వార్టర్స్ లో భారత్ మ్యాజిక్ విక్టరీని సొంతం చేసుకుంది బ్రిటన్ తో ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో మొదట ఇరు జట్లకు 0 పాయింట్ వచ్చింది దీంతో మ్యాచ్ టైగా ముగిసింది ఆ తర్వాత షూట్ అవుట్ జరిగింది షూట్ అవుట్ 4-2 తేడాతో భారత్ విజయం సాధించి సెమీస్ కు దూసుకెళ్ళింది అందులో బ్రిటన్ జట్టు కొట్టే గోల్స్ ను గోల్ కీపర్ అద్భుతంగా అడ్డుకున్నాడు భారత్ తరపున గోల్ కీపింగ్ సూపర్బ్ గా ఉందని ప్రశంసలు అందుతున్నాయి ఇలాంటి ఆట తీరుని సెమీఫైనల్లో చూపాలని ఆశిస్తున్నారు భారతీయులు దీంతో షూట్ అవుట్ లో బ్రిటన్ ను ఓడించి భారత హాకీ జట్టు వరుసగా రెండోసారి ఒలింపిక్స్ లో సెమీఫైనల్ కు చేరి చరిత్ర సృష్టించింది కి 10 ఖేళడియో కి సాథ్ ఆప్ బటర్ఫ్లై జీత్ రహే హ్యాం ఔర్ 80% మ్యాచ్ 80% టైం ఆప్ 10 ఖేళడియో కి సాథ్ ఖేల్ రహే హ్యాం డెఫినెట్లీ ఐతిహాసిక్ జీత్ హై और मैं टीम को बधाई देना चाहूँगा हर एक खिलाड़ी को बधाई चाहूँगा जिस हिसाब से टीम मेहनत की है 10 खिलाड़ियों के साथ जब रेड कार्ड हो गया क्योंकि मैं भी वहाँ पे था मुझे मालूम है कि 10 खिलाड़ियों के साथ खेलना कितना मुश्किल की बात क्योंकि 3 क्वार्टर और बाकी था और लेकिन इसलिए हमने मैच में देखा कि हम अटैक कर नहीं पा रहे थे हमें अटैकिंग का मूवमेंट ही दिखा नहीं क्योंकि हम एक दो अटैक जा रहे मिस हो जा रहे फिर हमें काउंटर में डिफेंस करना पड़ता है जो कि काफ़ी मुश्किल की बात है तो आप 45 मिनट एक कर नहीं सकते हाँ टीम ने जो डिसीजन लिया 25 इयर्स में 30 इयर्स में आके जो क्राउड का डिफेंस करने की कोशिश किया और उसमें सक्सेस हुए और स्पेशल डिफेंस स्पेशल कई सारे हम लोग शॉर्ट कॉर्नर भी उनको दिए और शॉर्ट कॉर्नर डिफेंस के दौरान हमारे खिलाड़ी ने काफ़ी अच्छे तरीके से सेव किए हैं और स्पेशली मैं कहूँगा श्रीजेश की बात करें तो श्रीजेश ने बहुत ही अच्छा परफॉर्मेंस किया और स्टैंडिंग परफॉर्मेंस रहा उनका इस आज का मैच में मैच के दौरान भी कई सारे शॉट ऐसा उन्होंने सेव किए हैं लास्ट 3-4 मिनट्स था उस दौरान भी उन्होंने बहुत अच्छा सेव किए हैं मैच के दौरान भी और शूट आउट में भी उन्हें आपने देखा होगा कि बहुत अच्छा उन्होंने शूट आउट के दौरान उन्हें सेव किए हैं तो आज का मैच का और आज के हॉकी का तो हमारे इंडियन हॉकी का श्रीजेश गॉड हैं क्वार्टर फाइनल मैच अत्यंत उत्कंठंगा सागिंदी रेंडु टीमलु नुव्वा नेना अन्नट्लु आड़ाय आट 22वा निमिषंलो लभिंचिन पेनाल्टीनी भारत जट्टु चक्कगा सद्विनियोगं चेसुकुंदी कैप्टन सिंग बंतिनी पोस्टुलो पंपिंची भारत्कु 1-0 आधिक्यं अंदिंचाडु आट 3वा भागंलो गोल साधिंचेंदुकु ब्रिटन आटगाळ्लु तीव्रंगा श्रमिंचारु కొంత సమయం దూకుడిని ప్రదర్శించాడు బంతి ఎక్కువ సమయం వారి ఆధీనంలోనే ఉంది కానీ భారత దిగ్గజ ఆటగాడు పిఆర్ శ్రీజేష్ ప్రత్యర్థి ఆటగాళ్ల ప్రయత్నాలన్నింటినీ దిబ్బికొట్టాడు గోల్ పోస్ట్ ముందు అడ్డుగోడలా నిలబడి అదరగొట్టాడు అయితే ఆట కొన్ని నిమిషాల్లో ముగుస్తుందన్న సమయంలో బ్రిటన్ ఆటగాడు మోర్టన్ గ్రేట్ గోల్ సాధించాడు దీంతో ఇరు జట్ల స్కోరు 1-1తో సమమయ్యాయి దీంతో మ్యాచ్ పెనాల్టీ షూటౌట్ కు దారితీసింది टीम है कि मेडल टर्निंग में मुझे कॉन्फिडेंस है टीम जिस हिसाब से खेल रही है जैसा सभी खिलाड़ियों का परफॉर्मेंस है जिस हिसाब से हमारे हरमनप्रीत ड्राइव फ्लिक में गोल कर रहे हैं वो उस पर ध्यान उसको फोकस करना है गोलकीपर श्रीजेश के परफॉर्मेंस हम देख ही रहे हैं हर एक खिलाड़ी हरदीप से लेकर हमारे अभिषेक मनदीप सभी खिलाड़ियों ने खिलाड़ियों यही है कि ध्यान रखें अपना और सेमीफाइनल मैच में सबका फोकस ఈ మ్యాచ్ లో భారత్ 10 మంది ఆటగాళ్లతో ఆడింది ఎందుకంటే రెండో క్వార్టర్ లో అమిత్ రోహిదాస్ కు రెడ్ కార్డ్ చూపించారు అతడు హాకీ స్టిక్స్ తో బ్రిటన్ ఆటగాడిని కొట్టాడు అనే నేపంతో అతడిని మ్యాచ్ నుంచి దూరం చేశారు దీంతో అమిత్ రోహిదాస్ మొత్తం మ్యాచ్ కు దూరంగా ఉన్నాడు దీంతో 10 మందితోనే భారత్ ఆటను కొనసాగించింది బ్రిటన్ ను 10 మంది ఆటగాళ్లతోని ఎదుర్కొంది చివరికి మ్యాచ్ ముగిసే సమయానికి 1-1 తో సమంగా భారత్ నిలిచింది ఇక పెనాల్టీ షూటౌట్ లో భారత్ అద్భుతమైన గోల్స్ సాధించింది బ్రిటన్ గోల్స్ ను అడ్డుకోవడంలో భారత గోల్ కీపర్ పిఆర్ శ్రీజేష్ అద్భుతంగా అడ్డుకున్నాడు హార్టీ కంగ్రాట్యులేషన్స్ టు ద ఇండియన్ టీమ్ ఫర్ విన్నింగ్ దిస్ వెరీ డిఫికల్ట్ టోర్నమెంట్ డిఫికల్ట్ మ్యాచ్ బికాజ్ ఫర్ 38 మినిట్స్ ఇండియా ప్లేడ్ ఇన్ ద సెకండ్ హాఫ్ విత్ 10 పీపుల్ అండ్ డిస్పైట్ కన్సీడింగ్ సో మెనీ పెనాల్టీ కార్నర్స్ ఆబ్వియస్లీ బికాజ్ ఆఫ్ ప్లేయింగ్ విత్ 10 పీపుల్ ఐ థింక్ దే క్రెడిబిలిటీ వన్
and enter the semi-finals for the second time continuously after last time they reached the semi-finals and they won the bronze medal. And I hope and pray that they do very well again in the semi-finals also. And for me, the first thing was to reach semi-finals. And we have reached the semi-finals, anything can happen now. The color of the medal will be decided on the day of the match. టోక్యో ఒలింపిక్స్ 2021లో కాంస్య పతకం సాధించి మెడల్ నిరీక్షణకు తెరదించిన జట్టు ఈ ఒలింపిక్స్ లోను దూసుకెళ్లిపోతుంది. శుక్రవారం జరిగిన హాకీ ఫుల్ బి చివరి మ్యాచ్ లో భారత్ 3-2 గోల్స్ తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీఫైనల్ కు చేరింది. ఇక సెమీఫైనల్లో బ్రిటన్ ను చిత్తు చేసింది. క్వార్టర్స్ లో గెలిచిన మెనిన్ బ్లూ జట్టు సెమీఫైనల్ కు చేరుకుంది. ఎల్లుండి ఈ మ్యాచ్ జరుగుతుంది. సెమీస్ లో విజయం సాధిస్తే భారత్ కు కనీసం రజత పతకం ఖాయమవుతుంది. కానీ ఇండియన్ ఫ్యాన్స్ మాత్రం ఈసారి సెమీస్ లో గెలవాలని కోరుకుంటున్నారు. ప్యారిస్ ఒలింపిక్స్ లో బంగారు పతకంతో భారత్ లో అడుగు పెట్టాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.